తుపాకీ చేతబట్టి అమెరికా వీధుల్లో యువతి లొల్లి. అమెరికాలో ఓ యువతి నాలుగు రోడ్ల కూడలిలో తుపాకీ చేతబట్టి తిరుగుతూ కలకలం సృష్టించింది. వీధిలోని వారిపై తొలుత తుపాకీ గురిపెట్టి ఆపై తన తలవైపు గురిపెట్టుకుని భయాందోళనకు రేకెత్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి యువతిని అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్లోని నసౌ కౌంటీలో ఈ ఘటన వెలుగుచూసింది. కౌంటీలోని నార్త్ బెల్మూర్లోని ఓ కూడలి వద్ద మంగళవారం మధ్యాహ్నం నిందితురాలు తుపాకీ చేతబట్టి అటూ ఇటూ తిరుగుతూ కలకలం రేపింది. గాల్లోకి కాల్పులు కూడా జరిపింది. కాసేపు ఇతర వైపు తుపాకీ గురిపెట్టి యువతి ఆ తర్వాత తన వైపు తలవైపు తుపాకీ గురిపెట్టుకుంది. అక్కడ ఉన్నవారు యువతి ఏ క్షణాన ఏం చేస్తుందో తెలియక కంగారు పడిపోయారు. పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి యువతిని అరెస్టు చేశారు. తొలుత వారు ఆమెను తమ కారుతో జాగ్రత్తగా ఢీకొట్టి కింద పడిపోయేలా చేశారు. కింద పడ్డ యువతి తేరుకునే లోపే ఆమెను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రత్యక్ష సాక్షి ఇదంతా రికార్డు చేసి నెట్టింట పెట్టడంతో వీడియో వైరల్గా మారింది. She left the bag over there. She left the backpack over there. Right over there.